आफ्टरनून जीवन रेख कार्यक्रम की स्वागत युवत वे गैस्ट्रिक समस्या संदेहालु अलगे चला चला उठाई वाली की एंटे కొంచెం బాగోకపోయినా పొట్టలో ఏమాత్రం ఉబ్బరం ఉన్నా కూడా ఏదో గ్యాస్ట్రిక్ సమస్య ఉందని లేకపోతే ఆకలిగా లేకపోయినా గ్యాస్ట్రిక్ సమస్య ఉందని ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? వస్తే గనుక దాన్ని ఎలా నివారించాలి? ఈ అంశాలపైన మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కిరణ్ పెద్ది గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళకి కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఏమాత్రం కొంచెం ఈవినింగ్ చాలామంది ఏమాత్రం కడుపులో బాగోకపోయినా కూడా ఏదో గ్యాస్ వచ్చేసింది, నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని ఎక్కువగా మనం తరచూ వింటూ ఉంటాం. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారా హ్యాపీగానే ఉందాం అంటారన్నమాట. ఏంటి అసలు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? అసలు గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంటి? గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా వైడ్ టర్మ్ అండి. అంటే చాలా కండిషన్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ బర్న్ నుంచి మొదలు పెడితే, చేతుల మంట నుంచి మొదలు పెడితే కొట్టుబ్రానికి, కొంతమందికి మోషన్ ఇబ్బంది ఉన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనడం చాలా కామన్ అనమాట. కాకపోతే ఇది పర్టికులర్గా ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాయుకి సంబంధించినంత వరకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుందన్నమాట. వేరే స్టమక్ సంబంధించిన వరకు చూసినట్టయితే అల్సర్ ప్రాబ్లం వల్ల కానీ, నాన్ అల్సర్ డిస్పెప్సియా అని కానీ అంటాం. సో చిన్నపిల్లకి పెద్ద పిల్లకి సంబంధించి చూసినట్టయితే కాన్స్టిపేషన్, వీటన్నింటి కూడా కామన్ టెర్మినాలజీలో గ్యాస్ ప్రాబ్లం అనడం చాలా కామన్ అండి. బట్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, దానికి సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటున్నారా లేదా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందని చూసుకోవాలండి. ఎస్, అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఇది మీరు చెప్తున్నారంటే ఛాతిలో మంట కానీ లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు, అంటే అలా నొప్పి కనుక మంట కానీ ఉంటే కానీ దాన్ని గ్యాస్ట్రిక్ సమస్యగా మనం భావించవచ్చు అంటారు? అవునండి. అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ చూసినట్టయితే మన మౌత్ నుంచి మొదలు పెడితే అన్నవాయిక, స్టమక్, చిన్నపేగు, చిన్నపేగు అనేది ఒక 3 మీటర్స్ ఉంటుందండి. తర్వాత పెద్దపేగు అనేది కూడా 1 మీటర్ ఉంటుందన్నమాట. సో ఇంత పొడవాతి ఆర్ లార్జ్ ఏరియా ఉన్న ఇంటెస్టైన్స్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణవ్యవస్థ ఏది చూసినా కూడా ఏ ఒక్క పార్ట్కి ఇబ్బంది వచ్చినా కూడా దానికి మనకు గ్యాస్ అనేది ఒక పొట్టలో ఇబ్బంది అనేవి ఇబ్బంది కలగడం చాలా సహజం అనమాట. సో ఈ ఏ పార్ట్కి సంబంధించిన, అంటే మీకు డాక్టర్స్కి మేము ఏం చేస్తామంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అందరం కూడా సిమ్టమ్ బట్టి ఏ వాడడానికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఇబ్బంది, దానికి సరిపడిన టెస్ట్లు ఎట్లా ఉంటాయి, దానికి సరైన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఏ ఇబ్బంది, కడుపులో ఉన్న ఏ ఇబ్బందినైనా కూడా జనరల్గా గ్యాస్ ప్రాబ్లంగా చెప్పడం కామన్ అండి. ఎస్ డాక్టర్, అంటే గ్యాస్ ప్రాబ్లం రావడానికి అంటే ఆహారం వల్లనే వస్తుందంటారు, ఇంకే ఇతరితర అంటే తాగి నీళ్ళు కలుషితం అవడం వలన వీటి వలన కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఈ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్రాడ్లీ స్పీకింగ్ 2 కేటగిరీస్ చెప్పొచ్చండి. ఒకటి మనకేమైనా జబ్బుండి దాని ద్వారా వచ్చే ఇబ్బందులు, ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్ ఉందనుకోండి, అదొక జబ్బు అనమాట. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు, సిమ్టమ్స్ ఒక రకంగా ఉంటాయి. లేదా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ తీసుకున్నప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, ఆర్ లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ జబ్బుల వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని అయితే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఏంటంటే ఫంక్షనల్ బౌల్ డిసీజ్ అంటాం. అంటే ఏ జబ్బు లేకపోయినా కూడా ఈ ఇంటెస్టైన్ మూమెంట్స్ కానీ, సెన్సిటివిటీ కానీ ఎక్కువగా ఉండడం వల్ల తలెత్తే ఇబ్బందులు అనమాట. దాని ఫంక్షనల్ బౌల్ డిసీజెస్ లేదంటే కొంతవరకు నాన్ అల్సర్ డిస్పెప్సియా ఆర్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ పేషెంట్కి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా జబ్బు వల్ల వస్తుందా లేకపోతే జబ్బు లేకున్నా కూడా ఈ మూమెంట్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుందా అని గుర్తించాలండి. సో ఆ 2 కేటగిరీస్గా చెప్పుకోవచ్చు. ఎస్, అంటే యువతలు, ముఖ్యంగా యువతలు రావడానికి కారణం ఏంటి, ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు ఏజ్ తర్వాత వచ్చిందంటే ఏజ్లో కాకుండా, సో వాళ్ళకి రకరకాల ఏమైనా ఆరోగ్య సమస్యల ద్వారా వచ్చిందేమో, సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా అయిపోతుందని భావించవచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా యువతలోనే, సో 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి కూడా మనం చాలామంది చూస్తున్నాం ఈ ఏజ్లోనే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటారు అంత చిన్న ఏజ్లో రావడానికి కారణం? సేమ్, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మనం అప్లై చేసినట్టయితే యువతలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పాము, అంటే కొన్ని జబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు ఒక రకంగా అయితే, లేదు జబ్బు లేకున్నా కూడా ఇంటెస్టైన్ మూమెంట్స్, సెన్సిటివిటీ వల్ల వచ్చే ఇబ్బందులు అనమాట. సో ఈ యూత్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఒక చూసినట్టయితే చాలామందికి ఇర్రెగ్యులర్ జాబ్స్ ఉండడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము, స్లీప్లెస్నెస్ ఉండడము, దీంతోపాటు బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుని రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్లస్ ఈ స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్తో పాటు ఆల్కహాల్, స్మోకింగ్ కూడా కొంతమందికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ వల్ల జబ్బు లేకున్నా కూడా జబ్బు ఉన్నట్టుగా సిమ్టమ్స్ వచ్చేది చాలా చాలా కామన్ అండి. సో ఇవే కాకుండా మీరు అన్నారు ఇంతకుముందు ఇప్పుడు 30 ఇయర్స్లోనే చాలా ఎక్కువగా ఇబ్బందులు చూస్తున్నామంటే అది కూడా కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్స్ కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఇవన్నీ చూసినట్టయితే 60-70 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకే క్యాన్సర్స్ వస్తాయని ఒక అపోహలా ఉండేదండి. కానీ ఇప్పుడు మేము చాలా కామన్గా 25 ఇయర్స్, 30 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ వీళ్ళకు కూడా
కోలన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతోంది ఎందువల్ల వస్తుందని అనుకుంటే అనేక రకమైన కారణాలు చెప్పుకోవచ్చండి ఒకటి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో పాటు ఇప్పుడు మన ఫుడ్ కూడా చాలా మంది బయట ఫుడ్ తినడము ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ తీసుకోవడము స్మోకింగ్ ఎక్కువగా ఉండడము ప్లస్ దాంతో పాటు మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా ఈ క్యాన్సర్స్ కానీ లేదంటే ఏదైనా జబ్బులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్ తీసుకున్నట్టయితే ఈ వెస్టర్నైజేషన్ అంటే అర్బనైజేషన్ ఇవన్నిట్లో కూడా దానివల్ల కూడా మనకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్ వస్తుందని ఒక ప్రపోజల్ అన్నమాట రీసెర్చ్ థియరీ సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనం కామన్గా యూత్లో ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు చూడడం జరుగుతూ ఉందండి ఎస్ డాక్టర్ అంటే గ్యాస్ట్రిక్ సమస్యలకి కొంతమంది చెప్తూ ఉంటారు నైట్ టైం నాన్ వెజ్ ఐటమ్స్ లాంటివి లేకపోతే మసాలా ఐటమ్స్ లాంటివి తీసుకోవడం వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉంటుందంటారు అదేమంటారు అది కూడా ఒక కామన్ రూల్గా చెప్పలేమండి కొంతమందికి అంటే ఫుడ్ స్పెసిఫిక్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పీపుల్ ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకున్నట్టయితే ఒకతనికి ఏదైనా ఆయిల్ ఫుడ్ తీసుకోగానే చాలా పొట్టుభ్రంగా ఇది అయిపోవడం చాలా సహజం ఇంకో అతనికి ఎంత తీసుకున్నా కూడా ఏం కాకపోవచ్చు అనమాట సో ఎందువల్ల వస్తుంది ఈ డిఫరెన్స్ చూసినట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సో మన డైజెస్టివ్ సిస్టంలో ఒక మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ml ఆఫ్ ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసామనుకోండి ఒకతనికి అసలు ఏమి ఇబ్బంది రాకపోవచ్చు వేరేజ్ ఇంకో వ్యక్తికేమో విపరీతం పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడవచ్చు అనమాట సో దీనికి ఏంటంటే ఇద్దరికి మనం 50 ml ఆఫ్ ఎయిర్ పంప్ చేసాం కానీ ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చూసినట్టయితే అది ఇంటెస్టైన్ సెన్సిటివిటీ అంటామండి అంటే మనకు పంప్ చేసినప్పుడు ఇంటెస్టైన్ పేగులు అనేటి వేగ సంకోచ వేగకొచ్చ డిఫరెన్స్ వల్ల వచ్చే ఇబ్బంది అనమాట సో అందువల్ల కొంతమందికి ఏ దినా కూడా రాకపోవచ్చు కొంతమందికి కొంత దినగానే ఇబ్బందులు అనేటి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుందండి అసలు అంటే మసాలా ఫుడ్స్ ఏవైతే ఉంటాయి ఈ మసాలా ఫుడ్స్ వలన గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమవుతాయి అంటారు అంటే అది నిజమే అంటారా అదే అంటే ఈ అది కూడా ఫుడ్ స్పెసిఫిక్ అనమాట అంటే అందరికి మసాలాలు తిన్నప్పుడు అందరికి ఇబ్బందులు రావు కొంతమంది మసాలాలు తింటే అసలు ఏ మాత్రం చలనం ఉండదు అనమాట కొంతమందికి కొంత మసాలా తినగానే చాలా ఇబ్బంది పడతారు సో ఈ సెన్సిటివిటీని బట్టి కొంతమందికి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మీరు కామన్గా ఈ ఫుడ్ డిస్టర్బెన్స్ వచ్చే ఫుడ్ తీసుకున్నట్టయితే మసాలాలు కామన్గా చెప్పుకోవచ్చండి మసాలాలతో పాటు కొంతమందికి బీన్స్ వల్ల ఎక్కువ వస్తుంది ఇబ్బంది కొంతమంది పప్పుల వల్ల ఎక్కువ వస్తుంది కొంతమంది ఉల్లిపాయల వల్ల ఎక్కువ వస్తుంది కొంతమందికి క్యాబేజ్ వల్ల సో ఇట్లాంటి కామన్ పడకపోవచ్చు దాన్ని బట్టి మనం చూసుకుని అదే ఏ ఆహారం పడదో మనం దాన్ని మానుకోవటం అవునండి ఓకే మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి సంజీవ్ మ్యాన్ నమస్కారం డాక్టర్ గారితో మాట్లాడండి హలో చెప్పండి సంజీవ్ హలో చెప్పండి వింటున్నారు డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి హలో సార్ ఇది నాకు హైపర్టెన్షన్ అనే ఫండ్ అప్లికేషన్ సర్జరీ చేశారు సార్ ఓకే అండి చేసిన తర్వాత ప్రాబ్లం లో చేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మోషన్స్ విపరీతమైన మోషన్స్ అవుతున్నాయి సార్ అది 6 months 7 months అయింది ఇప్పటికి ఓకే అండి ఏది తిన్నా ఏ దినాలో ఏ దినాలో అర్థం కాకుండా పరిస్థితి ఉంది సార్ గ్యాస్ ఫామ్ అయిపోయి విపరీతంగా మోషన్స్ అయితే ఫండ్ అప్లికేషన్ సర్జరీ అయిన తర్వాత సెట్ అవుతున్నారు సార్ ఇది ఎంత కాలం పట్టొచ్చు ఏమన్నా ఐడియా కోసం మీకు ఫోన్ చేసి మీరు చెప్పే సిమ్టమ్ అండి సంజీవ్ గారు ఇది ఈ ఫండ్ అప్లికేషన్ కి దానికి సంబంధం ఏం లేదండి అంటే ఈ విరోచనాలు అనేది డయారియా సిమ్టమ్ కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు దట్ అనమాట అది దానికి మీరు సపరేట్గా ఎవాల్యుయేషన్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలండి అంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ డయారియా అంటే ఏమీ కారణం లేకుండా మనకు విరోచనాలు ఎక్కువగా అవుతున్నాయంటే దానికి కొలనోస్కోపీ చేయించుకోవడము థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడము కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి ఈ అన్ని టెస్టులు చేసినా కూడా మీకు ఏమీ జబ్బు బయటపడట్లేదు అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు ఒక కదలికలు ఎక్కువగా ఉండి మీకు మోషన్స్ అవుతున్నాయి అన్నట్లు లెక్క దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటామండి కాకపోతే మనం ముందే టెస్టులు చేసుకోకుండా దాన్ని అట్లా అనుకోవడానికి వీల్లేదనమాట ముందు కంపల్సరీ మీరు కొలనోస్కోపీ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ ఇంకా వేరే బ్లడ్ టెస్ట్ సిఆర్పి సిబిపి అని ఉంటాయండి ఇవి చేసుకొని వాటిలో జబ్బు ఉందా లేదా ముందు గుర్తించాలండి అది చాలా ఇంపార్టెంట్ అండి డాక్టర్ అంటే అందరికి టెస్ట్ చేయించుకోవాలన్న అవగాహన కూడా ఉండదు సో బాగోలేదు ఒక రోజున ట్యాబ్లెట్ వేసుకుంటారు లేకపోతే ఊళ్ళో ఉంటారు నెగ్లెక్ట్ చేస్తారు ఎప్పుడైనా సిటీ వెళ్ళినప్పుడు చూపించుకుందాం లేదు ఒకవేళ ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇది ఎలాంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంటుందంటారు డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం అండి అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు సరే ఇప్పుడు మీరు జనరల్గా మెడిసిన్ ప్రాక్టీస్ చూసినట్టయితే 2 types ఆఫ్ ప్రాక్టీస్ అండి ఒకటి మనం టెస్టులు చాలా తక్కువ చేసి మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు 3-4 పాసిబిలిటీస్ అనుకుంటాం అనమాట సో ఆ 3-4 పాసిబిలిటీస్లో ఒక పాసిబిలిటీకి మనకు రావాలంటే టెస్టులు చేయడం ద్వారా ఒక పాసిబిలిటీకి వచ్చి దానికి 2-3 మెడిసిన్స్ ఇస్తే సరిపోతుందండి కానీ మనం టెస్టులు చేయకుండా మనం మందులు ఇవ్వాలంటే ఈ 3-4 కండిషన్స్కి సరిపడిన మందులు ఇవ్వాలి అప్పుడు 10 మందులు అవుతాయి అనమాట
సో అందుకని ఈ మెడిసిన్లో మోడర్న్ మెడిసిన్లో టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది డాక్టర్లు అనవసరంగా టెస్టులు రాస్తున్నారు అది అని అంటారు, కానీ సేఫ్ ప్రాక్టీస్ ఏంటంటే టెస్ట్ రాసి దానికి ఖచ్చితమైన వ్యాధి గుర్తించినాక దానికి ఒకటో రెండు మందులు ఇస్తే బెటర్ అండి. సో మీ క్వశ్చన్, ఇప్పుడు మనం టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేసినట్టయితే ఒక అండర్లైన్, ఇప్పుడు సపోజ్ అల్సర్ ప్రాబ్లం ఉంది, అది మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఫ్యూచర్లో కాంప్లికేషన్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవ్వచ్చు, పర్ఫరేషన్ అంటే ఆ ఇంటెస్టైన్ హోల్ పడడం వల్ల కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకని ఈ టెస్ట్ వల్ల మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే ఈ జబ్బులు అన్నిటి కూడా 100% మన మెడిసిన్స్తో క్యూర్ చేసే అవకాశం. ఎస్ డాక్టర్, మీరు టెస్టుల గురించి అన్నారు, అందరికీ ఒక డౌట్ ఉంటుంది చిన్న టెస్టుల గురించి, ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అన్ని టెస్టులు చేయించుతారు. ఎస్, నిజంగానే అన్ని టెస్టులు కావాలంటారు, ఎందుకంటే చాలామంది అంటారు మాకు జ్వరం వచ్చిందని వెళ్తేనే టెస్టులు చేపిస్తున్నారు డాక్టర్స్ అని అంటారు. అదండి, ఇప్పుడు చెప్పిన పాయింట్ అదే అనమాట. మనం ఇప్పుడు ఎందుకంటే మనం టూ టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ చూసినట్టయితే టెస్టులు చేయకుండా మనం రాయొచ్చండి, మందులు రాయొచ్చు, కాకపోతే మనం 3-4 కండిషన్స్కి రాయాలన్నమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ వరల్డ్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ మందులు రాసి టెస్టులు ఎక్కువ చేస్తారండి, ఎందుకంటే మనకు ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ అనేది మందుల వల్ల ఇబ్బంది తగ్గుతుంది, కానీ 2-3 కండిషన్స్కి మనం గెస్ వర్క్ మీద ఇవ్వాల్సి వస్తుందండి. సో మనం టెస్టులని పర్టికులర్ టెస్ట్ చేసినట్టయితే ఒక వ్యాధి నిర్ధారణ అయ్యి దానికి 1 or 2 మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. అది సేఫ్ ప్రాక్టీస్. టెస్ట్ లెవెల్ మనకు వచ్చే నష్టమే లేదు, అఫ్కోర్స్ ఖర్చు అవుతుంది బట్ బాడీకి నష్టం లేదన్నమాట. అదే కానీ మనం అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడము, అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ రాయడము, ఇవన్నీ 10 రకాల మందులు రాసినట్టయితే మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇంకా ఇబ్బందికరంగా ఉంటాయండి. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో కొన్ని టెస్టులు చేసుకొని వ్యాధి నిర్ధారణకు వచ్చి దానికి అప్రోప్రియేట్గా 1 or 2 మెడిసిన్స్ ఇస్తే దట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎస్ డాక్టర్ గారు, ఎక్కువగా యువత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చూస్తున్నాం ఇప్పుడు నైట్స్ లైక్ ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్ స్మోకింగ్ లాంటివి. సో వీటి వలన చాలామంది ఎక్కువగా బాధపడుతున్నట్టుగా తెలుస్తాం. సో అంటే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ వలన ఎలాంటి సమస్య అసలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? మీరు ఈ రెండు చాలా అంటే బ్యాడ్ హ్యాబిట్స్గా చెప్పుకోవచ్చు అండి. అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఫైన్, బట్ స్మోకింగ్ అనేది లిమిటెడ్ స్మోకింగ్ అనేది ఏం లేదండి. స్మోకింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. సో స్మోకింగ్ వల్ల అనేక రకమైన క్యాన్సర్స్, అనేక రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేసినప్పుడు టంగ్ క్యాన్సర్ రావడము, గొంతు క్యాన్సర్ రావడము, అన్నవాయుకి సంబంధించి క్యాన్సర్ రావడము, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటైటిస్ రావడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. లంగ్ క్యాన్సర్ అనేది మన అందరికీ తెలిసిందే, చాలా కామన్గా వింటూ ఉంటాం అనమాట. సో ఇవే కాకుండా ఆల్కహాల్ తీసుకున్నట్టయితే ఆల్కహాల్ వల్ల కూడా కామన్గా ఇబ్బందులు వచ్చేటి ఏంటంటే సింపుల్ గ్యాస్ట్రిక్ ఆర్ గ్యాస్ట్రైటిస్తో పాటు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డ్యామేజ్ అవ్వడం, లివర్ సిరోసిస్ దారితీయడం, లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోవడము, అండ్ సిరోసిస్ అంటే ఏంటంటే లివర్ గట్టిగా స్టోన్ లాగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల అనేక రకమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే కొంతమందికి ఆల్కహాల్ తీసుకోగానే విపరీతమైన పొట్టనొప్పి వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి ప్యాంక్రియాస్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి లైఫ్ రిస్క్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కొంతమంది క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ వస్తుందండి. క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే కొంత తక్కువ మోతాదులో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇవే కాకుండా డయారియాస్, అనేక రకమైన డయారియాస్, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఇన్ఫెక్షన్ ఛార్జ్ ఎక్కువ రావడము, ఇవన్నీ అనేక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. సో మీరు అన్నట్టు ఇంతమంది యూత్లో మనం ఎక్కువగా చూస్తున్నాం వెస్టర్నైజ్ సొసైటీ అనుకొని మనం చాలా ఆర్టిఫిషియల్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం చాలా కామన్గా అయిపోయింది అనమాట. సో వాటి వల్ల అనేక రకమైన హెల్త్ సమస్యలు, ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి, మరి కాల్ ఉండాలని మీతో మాట్లాడటానికి రాజు గారు. హలో, ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు రాజు అండి. చెప్పండి. నా వయసు 24 సంవత్సరాలు. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. అది నాకు గుండెల్లో మంట ఎక్కువ వస్తుంది సార్, అది అర్థం కావట్లేదు. ఏమవుతుందండి? గుండెల్లో మంటగా ఉంటుంది. గుండెల్లో మంటగా ఉంటుంది. ఓకే ఓకే రైట్. సో ఇది మీ సమస్య బట్టి అది హార్ట్ బర్న్ అంటామండి, మెడికల్ టర్మ్స్లో గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లెక్స్ అంటాం అనమాట. అంటే మీరు అన్నవాయుకి స్టమక్ మధ్యలో ఒక కండరం జంక్షన్ ఉంటుందన్నమాట. సో అది నార్మల్గా స్టమక్లో ఉన్న యాసిడ్ ప్రొడ్యూస్ ఏదైతే అవుతుందో అది పైకి తన్నకుండా ఆపించుతుంది అనమాట. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే హైడస్ ఎర్నియా వల్ల కానీ, లేదంటే ఆ జంక్షన్ లూజ్గా ఉండడం వల్ల కానీ, లేదంటే మనం తినే ఫుడ్ వల్ల కానీ, ఇంతకుముందు చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్, కాఫీ వల్ల కానీ ఈ యాసిడ్ స్టమక్లో ఉన్న ప్రొడ్యూస్ అయిన యాసిడ్ ఏదైతే ఉందో అది పైకి ఎగదని హార్ట్ బర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో మీకు ఇది తరచుగా వస్తున్నట్టయితే మీరు ఎండోస్కోపీ చేయించుకోవాలండి,
लेकोसारे सिंपल टाबेट्स अंडी पैंटप्रोजोल लाटी 1 मंत वाड़ी चूसा सरपोमी पेन किलर्स अट्लांटे अद आफ चेयाली काफी इलांटे अद आफ चेयाली आई फुड तक चेयर सो इन प्रिकॉशन्स ओवर वेट उंटे वेट रिडक्शन तो मेडिसिन वाड़ी चूड़ी का तरचु प्रॉब्लम एंडोस्कोपी चेंजुकोवाली डॉक्टर अलग गैस्ट्रोएंटेरोलॉजी समस्या उन्नपड़े एलांटि आहार असलु मनं तीसुकोवाली अंटारु అంటే సమస్య వచ్చింది వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుందంటారు ఎట్లాగ మీరు మందులు రాస్తారు అన్ని ఉంటాయి టెస్ట్లు అన్ని చేస్తారు అంటే మనం తీసుకునే ఆహారం బట్టి కూడా కొంచెం మార్పు ఉంటుంది కదా సో అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డైజెస్టివ్ ప్రాబ్లం అనగానే చాలా మందికి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే పథ్యం ఏం చేయాలి ఏం తినకూడదు అని అడుగుతారండి సో సైంటిఫిక్ గా తీసుకున్నట్లయితే మనకి పథ్యం అనేది ఏమీ లేదండి ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ జాండిస్ ఉన్న పేషెంట్ వచ్చినట్లయితే ఆయనకి మొత్తం ఫుడ్ అంతా ఆపేసేసి నార్మల్ కర్డ్ రైస్ అట్లా తినిపించుకుంటూ न्यूट्रिशन अंत तग्गे चांस उ पथ्यम वाल अभी सो हेल्दी फुड चाल इंपॉर्टेंट फर्स्ट पॉइंट अंत अन्नी मिनरल्स विटामिन्स फुड दा तो मन टाइमली फुड चाल इंपॉर्टेंट ये फुड अवॉइड चाहिए डिपेंडिंग ऑन प्रॉब्लम अंडी फॉर एग्जांपल इंतमंदी कॉलर चेप्पिनट्टु हार्ट बर्न उन्नट्टयिते ऑयली फुड तक्कुव तीसुकोवाली अल्सर प्रॉब्लम उन्नवाळ्ळंटे मसाला इट तक्कुव तीसुकोवडं वल्ल अल्सर वल्ल वच्चे सिम्टम्स तग्गुतायि अल्सर हीलिंग एम प्रॉब्लम उंडदु अल्सर वल्ल वच्चे इब्बंदुलु तग्गुतायि अन्नमाट కొంతమందికి లివర్ ప్రాబ్లం వస్తుంది జాండిస్ ప్రాబ్లం వస్తుంది దానికి ఉన్న వాళ్ళు కూడా ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోమని చెప్తాం ఎందుకంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వీళ్ళకి సో ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని కొరకని ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోమని చెప్తాం కానీ జాండిస్ కి దీనికి మళ్ళీ సంబంధం ఏం లేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పెద్ద పేకు చిన్న పేకు ఇబ్బందులు వస్తా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఫైబర్ డైట్ తక్కువగా తీసుకోవాలి నార్మల్ గా అందరూ చెప్పేది ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం కానీ పెద్ద పేగు సమస్య చిన్న పేగు సమస్య ఫర్ ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ పేగుపోత జబ్బు ఉన్న వాళ్ళు ఈ ఫైబర్ డైట్ తక్కువగా తీసుకోవడం వల్ల ఎమోషన్స్ అనేది కొద్ది కంట్రోల్ గా వచ్చే అవకాశం ఉంటుందండి డాక్టర్ గారు జీవన్ రేఖ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తున్నాం అండి టీవీ